राइट इक मनम ब्रेकिंग न्यूज़ चूस्तున్నాం ఇటు గుంటూరు జిల్లా పులిసింతల జామ్ 16వ గేట్ విరిగిపోయింది హుటాహుటిన అక్కడికి అధికారులు అయితే చేరుకున్నారు రిపేర్ చేస్తున్న ఆ సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పులిసింతల డ్యామ్ కు సంబంధించి 16వ గేట్ కూడా ఆ పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది గేట్ కు సంబంధించి సాంకేతిక సమస్య ఏర్పడింది ఆ సమస్యను అక్కడికి చేరుకున్న అధికారులు రిపేర్ చేస్తుండగా క్రస్ట్ గేట్ పూర్తిగా కూడా విరిగి పడిపోయినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా అక్కడికి సంబంధించి రాకపోకలను కూడా పూర్తిగా అధికారులు అయితే నిలిపివేసిన పరిస్థితి మొత్తంగా పులిచింతల డ్యామ్ కు సంబంధించి 16వ గేట్ కు సాంకేతిక సమస్య రావడంతో రిపేర్ చేస్తుండగా విరిగిపడింది క్రస్ట్ గేట్ హుటాహుటిన రంగంలోకి అధికారులు అయితే వచ్చారు ప్రాజెక్ట్ వద్ద రాకపోకలను కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిప్రసాద్ అందిస్తారు హరిప్రసాద్ రంజిత్ సూర్యాపేట జిల్లా చింతలపాలెం ప్రాజెక్ట్ చింతలపాలెం మండలం ఉజ్జంపల్లి దగ్గర పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఉమ్మడి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది దీనికి సంబంధించి రాత్రి 3 గంటల సమయంలో 16వ క్రస్ట్ గేట్లు పూర్తిగా ఊడిపోయింది ఊడిపోవడం వల్ల ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ లో ఉన్న నీరు 2 లక్షల క్యూసెక్లు కూడా వృధాగా చిరిగిపోతున్న పరిస్థితి అయితే గత సోమవారం నాగార్జున సాగర్ నుంచి 22 క్రస్ట్ గేట్లు ఎత్తి వరద నీటి అంతా కూడా కింద వదిలారు ఆ వరద నీరు అంతా కూడా పులిచింతల ద్వారా ఏదైతే విజయవాడ ఉందో విజయవాడ అక్కడికి వెళ్తుంది ప్రకాశం బ్యారేజ్ వెళ్తుంది కాబట్టి మొత్తం 16వ గేట్ తో సహా 11, 13, 14, 18, 19 అంటే మొత్తము 6 గేట్లు పైకెత్తి నీరు దివకు విడుదల చేస్తున్న సందర్భం 16వ గేట్ కి కొంత సాంకేతిక సమస్య వచ్చిందని చూస్తున్న నేపథ్యంలోనే అదంతా కూడా గేట్ మొత్తం కూడా ఊడి నదిలో కొట్టుకుపోవడం జరిగింది దానికి సంబంధించి తెల్లవారుజామున 3 గంటలకు జరిగితే అప్పటి నుంచి కూడా ఎవరైతే ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై దానికి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దాన్ని ఫిట్ చేసే ప్రయత్నం మాత్రం చెప్తున్నారు దీనికి సంబంధించి ఎప్పటి వరకు దాన్ని మరమ్మతులు చేయించి బిగిస్తారనే దానికి సంబంధించి మాత్రం వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదులే కానీ మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని ఒక మాటగా చెప్తున్నప్పటికీ కూడా కేవలం అంటే నాసిరకం అంటే ఈ మధ్య కాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా వరుసగా పులిసింతల గేటు పైకెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అయితే ఈసారి మాత్రం కొంత అంటే జూలై ఆగస్టు ఫస్ట్ వీక్ లోనే అదే విధంగా ఆగస్టు ఫస్ట్ వీక్ లోనే ఒకేసారి వరద ప్రవాహం రావడంతో మాత్రం ఇవి ఈసారి తొందరగానే ఎత్తడం జరిగింది అయితే వీళ్ళకు కొంత సమయం ఉంటుంది పైనుంచి వరద వస్తున్న నేపథ్యంలో మాత్రం ఎప్పటికప్పుడు కూడా క్రస్ట్ గేట్లకు సంబంధించి అదేవిధంగా ప్రధాన డ్యామ్ కు సంబంధించి ఏమేమి మరమ్మతులు ఉన్నాయి ఏ సంగతి అనే దానికి సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మరి అబ్జర్వ్ చేస్తున్న సందర్భంలో అది బయట పడిందా లేకపోతే లేదా అనే దానికి సంబంధించి మాత్రం కొంత అనుమానంగానే ఉన్నది ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు అదేవిధంగా ఇటు పులిచింతల ప్రాజెక్ట్ కావచ్చు ఈ పులిచింతల ప్రాజెక్ట్ సంబంధించిన మెయింటెనెన్స్ ఏవైతే వర్క్స్ ఉంటాయో మెయింటెనెన్స్ వర్క్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు చూసి ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది ఆ ప్రభుత్వానికి తెలియజేసే సందర్భం అసలు వీళ్ళు అబ్జర్వ్ చేశారా చేయలేదనే క్వశ్చన్ కూడా ఇక్కడ తలెత్తుతుంది అయితే ఒకేసారి వరద నీరు రావడంతో మాత్రం 16వ గేటు ఊడిపోయిందని చెప్తున్నప్పటికీ కూడా 16వ గేటు పరిస్థితి అలాగనే ఉందా లేకపోతే మిగతా గేట పరిస్థితి ఎలాగా ఉన్నదనే దానికి సంబంధించిన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.